2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ వెనుకంజ వేస్తున్నదా? 3.5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో విసిగెత్తిపోయారని, తమ అధినేతకు అందుకే బాదుడే బాదుడు కార్యక్రమంలో బ్రహ్మరథం పడుతున్నారని అంటున్న తెలుగుదేశం నేతలు ఒంటరి పోరుకు ఎందుకు సిద్ధపడడం లేదు? జనసేనతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నారు? ఒంటరిగా పోరాటితే గెలుస్తామన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కలగడం లేదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ జనసేనానికి నిరాశ మిగిల్చిందన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు జనసేనకు ముప్పు అన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ప్రధానితో భేటీ తర్వాత నిరాశలో ఉన్న జనసేనానిపై ఎమోషనల్గా ఒత్తిడి పెంచేందుకే ఈ వాదన ప్రచారంలోకి తీసుకొచ్చారని అంటున్నారు. ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఆంధ్ర రాజకీయాల్లోని వివిధ పార్టీల మధ్య జరుగుతున్న వాదోపవాదాలు, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలు ఒకసారి గమనిస్తే మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నానికంటే నేను ఒకటి చెప్తా ఉన్నానండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో 1 రూపాయి ఖర్చు పెట్టుకుంటాం. రమ్మని పిలిపిస్తే 50,000 మంది 1,00,000 మంది వచ్చే ఏకైక ప్రస్తుత నాయకుడు ఎవరంటే కళ్యాణ్ బాబు గారు. 1. రెండో విషయం, మా పర్సెప్షన్ ఏంటి, ఇక్కడ మా వ్యక్తిగత విమర్శలు మీకు తెలుసండి. ఎవరు నేను ఎంతటి ఇబ్బందులు ఎదురైనా సరే, ఆ రోజు కేసీఆర్ గారు మేము చర్చల్లో పాల్గొన్నాం ఇలాగే అని వెళ్ళమని ఎప్పుడు మాట్లాడలేదు. నా బాధ ఏంటంటే ఒక పవర్ఫుల్ స్టార్ ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీ కమందాస్తాల్లో బందీ అయిపోయారని బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్ల చీలిక ఉండకూడదు, అన్ని పార్టీలు కూడా ఒకే వేదికపైకి రావాలి అన్నాడు. పైగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఇవాళ వారు కూలీ చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం అందరూ కూడా చేతులు కలపాలా అన్నాడు. కాబట్టి ఏమంటే మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల యొక్క బ్లాక్మెయిలింగ్కి భయపడి ఇవాళ నేను సపరేట్ అంటా ఉన్నాడు. నీవు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మీరు 170 సీట్లు పోటీ చేయండి, మీరు ఎవరు కూడా పొత్తులు పెట్టుకోకూడదు, సర్దుబాట్లు చేసుకోకూడదు, ఎవరందరూ వాళ్ళు పోటీ చేయండి అని అంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన అజెండాను డిక్టేట్ చేస్తారా, లేక మనమంతకు మనమే ఆలోచించి మనం చేస్తామా అని అడుగుతా ఉన్నాం. పైగా ఇవాళ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఒద్దిగ్గా కలిసిమెలిసి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఒకరికొకరు ఇద్దరు కూడా పరస్పర సహకారం చేసుకుంటూ ఉన్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కానీ కలిసి కాపురం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి బీజేపీ వాళ్ళు నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి, నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడంటే మరి పవన్ కళ్యాణ్ ఏమైనా రాజకీయాల్లో అమాయకత్వం నటిస్తూ ఉన్నాడా, అమాయకత్వం ప్రదర్శిస్తూ ఉన్నాడా, లేదా నిజమైన అమాయకత్వమా అనేది తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్పై ఒక పథకం ప్రకారమే ఎమోషనల్గా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతున్నది. తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఎమోషనల్గా జనసేనానిపై ఒత్తిడి తెస్తుంటే, మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతోనే ఉంటారని, తెలుగుదేశంతో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, తెలుగుదేశంతో
దోస్తీ కట్టేది లేదు అంటూ కరాఖండిగా తేల్చేశారు. మేము కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తాం, మేము టీడీపీతో కలము అని ఢిల్లీ పెద్దలు వారికి స్పష్టంగా తెలియజేశారనే. టీడీపీ కూడా ఒక ఫ్యామిలీ పార్టీయే కాబట్టి మేము టీడీపీతో కలము, టీడీపీతో నేను వెళ్ళిపోతాను అనే విషయాన్ని ఆయన ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఆ నిర్ణయం ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం, మేము కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకం, వారు మాతోటే ఉండాలి. ఉండను అని అనరు, ఉండేటట్లుగా ఆ కుటుంబ రాజకీయాలు ఎంత డేంజరస్ ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్తూనే ఉంటాం, మా దగ్గరే వారిని ఉండేటట్లుగా చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీతో దోస్తీ కట్టడం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు మాత్రమే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఇష్టం లేదనే వాదన తెలుగుదేశం వర్గాల్లో జోరుగా ప్రచారంలో ఉంది. ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పార్టీ రాష్ట్ర శాఖ నాయకులతో జరిపిన సమావేశంలో తెలుగుదేశం పార్టీతోటి గతకట్టే అంశంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర నాయకులు తమ ప్రైవేట్ సంభాషణలో అంగీకరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఆ పార్టీతో జతకట్టడం వల్ల బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ప్రధాని రాష్ట్ర నాయకులతో అన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశంతో జతకట్టే బదులు పవన్ కళ్యాణ్తో వీలైతే ముందుకు సాగాలని, లేని పక్షంలో ఒంటరిగానైనా పోటీ చేయాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్టు చెబుతున్నారు. ఒకవేళ జనసేనని తెలుగుదేశం పార్టీతోనే కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఆయనకు అడ్డు చెప్పవద్దని ప్రధానమంత్రి రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి ఓటమి చవిచూసినా, ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైనా బీజేపీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదని, అయితే 2029కి గట్టి పునాదిని ఏర్పరచుకోవడానికి అది సహకరిస్తుందని రాష్ట్ర నాయకత్వంతో ప్రధాని వ్యాఖ్యానించారని చెబుతున్నారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువగా ప్రయోగాలు చేయడం అప్రతిష్ట పాలు కావడం మంచిది కాదని ప్రధాని రాష్ట్ర నాయకులకు హితబోధ చేశారని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసి ఓటమి పాలైతే బీజేపీకి అనుకూలంగా పరిగణిస్తుందని, 2029 ఎన్నికల్లో బీజేపీకి మార్గం సుగమమవుతుందని ప్రధానమంత్రి రాష్ట్ర నాయకులకు చెప్పారట. అలాగే 2029 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట కూడా మసగబారుతుందని, అప్పుడు ఆ పరిస్థితులను బీజేపీ ఖచ్చితంగా క్యాష్ చేసుకోగలుగుతుందని, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ రాష్ట్ర శాఖ పొత్తుల కోసం అడుగు ముందుకు వేయాలని ప్రధానమంత్రి కుండబద్దలు కొట్టారని బీజేపీ వర్గాలే అంటున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర నాయకత్వానికి చేసిన సూచనలు తెలుగుదేశం అధినాయకత్వానికి మింగుడు పడుతున్నట్టు లేదు. 2029 నాటికి ప్రధానమంత్రికి 80 ఏళ్ళు నిండుతాయని, ఆ విషయాన్ని ప్రధాని గమనంలోకి తీసుకోకుండా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారని తమ ప్రైవేట్ సంభాషణల్లో ప్రధానిని ఎద్దేవా చేస్తున్నారు. బాధుడే బాధుడు కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు లభిస్తున్న ప్రజాదరణకు జనసేనాని మద్దతు తోడైతే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని, అందుకోసమే జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయాలని తెలుగుదేశం గట్టిగా కోరుకుంటున్నదని తెలుగుదేశం సీనియర్ నేతలు అంటున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు బీజేపీ అడ్డంకిగా మారుతున్నదనే భావన
తెలుగుదేశం నేతల్లో ఉంది.